పెళ్ళామా వస్తే పెళ్ళామా సినిమా టైటిల్ లో ఇదేదో బాగుంది, ఎవరికైనా అమ్మేయాలి. వస్తే హీరోయిన్ ఏంటి తాగుచ్చి వాగుతున్నా? ఇడియట్, వాగడానికి తాగొచ్చని నేనేంటి? ఎవడైనా వాగడానికి తాగుతాడు. ఇప్పుడేమంటావు? నాకు అర్జున్కి ఒక ముద్దు కావాలి. ముద్దు ముద్దే ఇవ్వాలి, ఇవ్వు, రేపు తిరిగి ఇచ్చే. సరే నీ ఇష్టం. నిజంగా ఓకేనా? మందు కంపు. మందు కంప? ఒక్క నిమిషమా, వన్ మినిట్లో వస్తా, వన్ మినిట్. ఒరే మావా, నా పిల్లం శోభనని కొప్పుకుంది, ఇక చూడు. ఒకే కాన్ఫ్లో ఇద్దరిని గంట, నెక్స్ట్ ఇయర్ ఒకే కాన్ఫ్లో నలుగురిని గంట, ఆ తర్వాత ఆరుగురిని గంట. దేశానికి ఒక క్రికెట్ టీం అందించిన రుణం తీర్చుకుంటా. 2, 4, 6 పన్నెండా? ఒకరు ఎక్కువేడా? పర్లేదు, అంపైర్లా పని ఉంటాలి. ఏమైనా మామా, నేను హీరోని, నువ్వు విలన్వి. నేను కామెడియన్ని కాదు, నేను హీరోని, నువ్వు విలన్వి, అంతే. ఇంకా వాసన పోలేదు. ఇంకా వాసన పోలేదు. 2 సెకండ్స్? 2 సెకండ్స్. బౌత్ ఫిస్టర్ బాటిల్ మొత్తం తాగేసా, తాగేసా. పడుకున్నావా? జస్ట్ మిస్ యా. ఆ ముద్దు అది తుడుచుకో. మౌత్ వాష్ ఉంది కదా, బాటిల్ మొత్తం తాగేస్తా. విందు లక్కీ అమ్మ జక్క. లక్కీ, 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 లేచావా? లేచా కానీ నువ్వెక్కడ? అరుంధత్ సినిమాలో అగోర్లా కనిపించకుండా వినిపిస్తున్నావు. నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలాసేపు అయింది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, వంట చేసి పెట్టు, నేను వచ్చి తిని పెడతాను. హలో, డ్రెస్సులు మార్చేసింది పాటల్లో, ఫైట్ లో కాదు. అంటే వంట చేయాల్సింది ఆడాలి, మొగాలు కాదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే చెయ్యాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి. ఓకేనా? బాయ్. ఇంతకీ కిచెన్ ఎక్కడ? డెఫినెట్ గా ఇదే. అమ్మా పాలు, అమ్మా పాలు, అమ్మా పాలు. అరే ఇది పాల గిన్నెనా? ఇదేనండి. అవునా? ఏం సార్, అమ్మగారు పుట్టింటికి వెళ్ళారా? పేరా అలా అడిగావు? ఏం లేదండి, ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా, ఈసారి మీరు వచ్చారేంటా? ఇచ్చి పాలుడా. ఇదేంట్రా, పాలు ఎంత చిక్కగా ఉన్నాయి? అయ్యి ఏం లేదండి, మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది. అరే బావు చేయించుకోరా మరి. అదృష్టం నాదిరా, సెన్సర్ లో కత్తెర పడిన సినిమా నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి. కాఫీ కప్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్ లో. అమ్మా ఒక ముద్దుంటే పెట్టు తల్లి. ఈట కొట్రా బాబు. ఇంట్లో ఆడలేదు. వెళ్ళు. ఆడవద్దు బాబు, వర్ణం చాలు తండ్రి. నువ్వు విసిగించకరా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో నేనే వంట చేయాలి. హలో ఉండే వచ్చేస్తున్నాను బాబు. మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు, ఒక్క 2 మిలిసి పెట్టించండి. 2 మిలిసి దగ్గర నిన్నే పెళ్ళయింది బాబు, ఇవాళ నా శోభనం, అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు. నీకు శోభనమా? ఏ బాబు మీకు అవలేదా? అంటే బాధపడకండి, సమరంగాన్ని కలవండి, అన్ని సదురుకుంటాయి. రేయ్ రేయ్, బెగ్గర్ బెగ్గర్లా ఉండు, దగ్గరకు రా. కోపడకండి, కులక్కడ తినండి, పని జరుగుతుంది. నా బతుకు ఒకసే పిల్లమ్మా, చూసావా, నీ వల్ల నేను అడుక్కు తినే వాడుగుడిలో ఒకవైపోయాను. అయినా సరే వంట చేస్తాం, అంతే. ఈ రోజు నా వంట చూసి లక్కీ ఫ్లాట్, ఆ తర్వాత నా శోభనం సూపర్ హిట్. గోవింద్ కొనమే.
గోవిందు 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 గోపాల గోవిందు 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 గోపాల గోవిందు కాలిగున్నావని కూర అంటున్నావా? అయ్యో చంపేస్తాండ రే. ఆల్రెడీ కోడిని చంపి కూర అండవు, నన్నేం చంపుతావు గాని. ఏసావులే గాని, ముందు దీనికి ఒక ప్లాన్ చెప్పు. ఏముంది, జెర్చ పుడకపోతే మెత్త కొడుకుద్ది. నేను అడిగింది కూర గురించి కాదు, శుభ్రం గురించి. ఇంతకీ నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు. మళ్ళీ డబ్బులా? మళ్ళీ డబ్బులా? ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని జస్ట్ జెండర్ నాలెడ్జ్ కోసం అడిగా. సాయంత్రం ఆఫ్ కన్నా పనిచేస్తుందని ఇదిగో, ఇది నీ కోసం బ్యాంకాక్ నుంచి తెప్పించా. అరే ఎలా బాగుపడతారో నువ్వు. మన వీధి చివర దొరికే పాన్ షాప్ లో స్ప్రే అయ్యింది, దీనికోసం బ్యాంకాక్ దాకా పోవాలా? ఇది మామూలు స్ప్రే కాదు, మరి ఆర్ఎంపి స్ప్రే. రగులుతుంది మొగిలి పొద్ద. ఈ స్ప్రే అలా స్ప్రే చేస్తే ముసలోళ్ళకు కూడా మూడొచ్చి రగులుతుంది. రగులుతుంది ఒట్టు. ఎన్నిసార్లు ఒట్టేయాలరా? ఒకసారి తాత మీద ఒట్టేసినా, అమ్మాయి పేరే పేరు గజర్. ఆ అమ్మాయి మీద ఒట్టేసినా, ఈసారి నీ మీద ఒట్టేయాలా? మా మామయ్య మీద ఒట్టేయరా, పోతే మా బాబాయ్ పోతాడు. ఆవిడ వస్తుంది. ఆపో, ఎక్స్ట్రా లాదు, ముందు ఈ పని అయినా సక్కం చేయి. నా పర్ఫెక్షన్ గురించి అడుగుతున్నారు నువ్వు. వేమన శతకం చదివేటప్పుడు కూడా బట్టలు విప్పుకొని చదువుతాంటా నేను. అదేనా ప్రాబ్లం? వేమన శతకం బట్టలు వేసుకొని చదవాలి, శోభన మాత్రం బట్టలు ఇప్పుకొని చేసుకోవాలి. నీ ఎక్స్ట్రాల్ని నాతో పెట్టుకో. నువ్వు ఎలాగో స్ప్రే ఇచ్చావు కాబట్టి ఈ స్ప్రే వాడి మా ఆవిడతో కథకలి కూచిపూడి అన్ని కలిపి ఆడిస్తా చూడు. రగులుతోంది మొగలిపోదా.